విజయవాడ విద్యాధారాపురం ఏరియాలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి నీళ్లలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. బుడమేరు కాలువ తెగటంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చేసింది. దీంతో తిండి తిప్పలు లేక ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు భోజనం స్థానికులకు అధికార యంత్రాంగం ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ కట్టలు తెగిపోయినాయి. నేను జస్ట్ ఇప్పుడే ఎంట్రన్స్ అయినా మిల్క్ ప్యాకెట్ లేదని షాపులు మొత్తం క్లోజ్ అయినాయని మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తున్నా. మొత్తం ఇప్పుడు వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి. ఫుడ్ కానీ ఏమీ చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ అందించే చోట గవర్నమెంట్ చాలా వరకు ఫుడ్ అంత హెల్పింగ్ ఇచ్చే చాలా బాగుంది. నిన్న హోమ్ మినిస్టర్ గారు అనిత గారు వచ్చారు. ఆమె చాలా చాలా వరకు సహాయం చేయాలని వచ్చారు. ఆమె ప్రోత్సాహంతో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ బోండ అమ్మ గారు, సుజనా చౌదరి గారు, ఇక్కడ ఉన్న విజయవాడ సంబంధించిన కార్యకర్తలందరూ కొద్దిగా మేలుకొని చాలా వరకు కొంత ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారు. పులిహోర ప్యాకెట్లు, టమాటా రైసు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. హెచ్పి కాలనీ ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు మార్నింగ్ నుంచి నేను అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నా. చాలా వరకు ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఒక్కరి ఇంటికి ఫుడ్ చేరాలి అని ప్రభుత్వం తీసుకుంటుంది. ఎగరదాపలో 15 గంటలు బియ్యం తడిచిపోయాయి. ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి. దాని గురించి ఏం చెప్పాలంటే మీరు చూడండి సార్, ఎట్లా చూసావా కాదు ఎప్పుడైనా గతంలో ఇలాంటి వరద? ఈ మధ్యకాలం సంవత్సరం అయింది తీసుకున్నా, ఒక 6 నెలలు తీసుకున్న, కొత్త తీసుకున్నా. 8 లక్షలు అడ్వాన్స్, 6 లక్షలు పెట్టా అడ్వాన్స్ పెట్టా. దగ్గర దాపులు వచ్చేసి ఒక 3-4 లక్షలు దాకపోయినట్లు లెక్క సార్. అప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరైనా రావడం కానీ ఎట్లా తిరగండి వస్తే మాకు ఇప్పుడే ఫస్ట్ టైం మనకు తెలియదు కండి. ఇప్పుడు ఇవాళ ఉదయం ఎవరైనా వచ్చారా? ఇలా అయితే నాకు తెలియదండి, నేనైతే లేను. మేము విజయవాడ వచ్చి 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైం నేను ఇలాంటి చూడటం, వరద ఇది. కానీ గవర్నమెంట్ నుంచి అయితే అలాంటి సపోర్ట్ ఏం లేదు. మరి ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు, చిన్న ప్రాంతం వాళ్ళు, మరి వాళ్ళని ఏమన్నా చూసుకొని ఆదుకుంటే ఏదన్నా బెటర్గా ఉంటుంది. అది నా ఫీలింగ్ అయితే. రావటం కానీ చూడటం కానీ చర్య కానీ ఏం జరగలేదు. హెల్పింగ్ కానీ ఏమి జరగలేదు గవర్నమెంట్ నుంచి. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోరు మా పార్కింగ్లోకి అయితే వాటర్ వచ్చేసినాయి. పార్కింగ్ బళ్ళు కార్లు అన్నీ తడిచిపోయినాయి, మొత్తం మునిగిపోయినాయి. మార్నింగ్ నుంచి కరెంటు కూడా లేదు.